కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన పంటల బీమా పథకం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇది 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. రైతుల పంటలకు బీమా సౌకర్యం కల్పించేందుకు 2016 జనవరి 13న ఈ చారిత్రక పథకాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా రైతులకు ఒకే విధమైన ప్రీమియం చెల్లింపుతో సమగ్రమైన పరిష్కారాలను అందించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకం కింద రైతు వాటా కాక మిగిలిన ప్రీమియంను కేంద్రమే చెల్లిస్తుంది. హెక్టార్కు 1500 రూపాయలున్న సగటు బీమా మొత్తం ఈ పథకం కింద 40,700 రూపాయలకు పెరిగినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. రైతులకు పంట నష్టాన్ని నివారించేందుకుగాను ఈ పథకం కింద నాట్లు వేయడం నుంచి కోతల వరకు సమగ్రంగా బీమా సౌకర్యాన్ని కల్పిస్తారు. స్థానికంగా వచ్చే ప్రకృతి వైపరీత్యాలు, కోతల అనంతరం నష్టాన్ని కూడా ఈ బీమా పథకంలో చేర్చారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పోర్టల్లో భూ రికార్డులను విలీనం చేయడం ద్వారా ఈ పథకంలో చేరేందుకు సులువుగా మారింది. ఈ పథకం కింద ప్రతి ఏడాది 5.5 కోట్ల మంది రైతులకు బీమా రిస్క్ లభిస్తోందని, దాదాపు 90,000 కోట్ల రూపాయలకు పైగా చెల్లింపులు జరుగుతున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. కరోనా లాక్డౌన్ కాలంలోనూ కూడా దాదాపు 70 లక్షల మంది రైతులకు 8,740 కోట్ల రూపాయల మేరకు నేరుగా నగదు బదిలీ జరిపారు.